బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా, ఆర్జికార్ ఘటనలో బాధితురాలికి కేంద్రమే న్యాయం చేయాలన్న దీది. కోల్కతా ఆర్జికార్ హాస్పిటల్ వద్ద బ్యాగు కలకలం, వైద్యుల నిరసన శిబిరం వద్ద బ్యాగు వదిలి వెళ్లిన దుండగులు, తనిఖీలు చేపట్టిన బాంబ్ డాగ్ స్క్వాడ్. కర్ణాటకలోని మండ్యాలో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు, గణేష్ ఊరేగింపుపై రాళ్ల దాడితో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, ఇది ప్రభుత్వ వైఫల్యమంటూ ఫైర్ అయిన కేంద్ర మంత్రి కుమారస్వామి. ఇండోర్ లైంగిక దాడి ఘటనపై బీజేపీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని ఘాటు విమర్శలు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు, అర్ధరాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు. శ్రీకాకుళం జిల్లా కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి వద్ద నర్సుల ఆందోళన, జిఎంలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ధర్నా. విజయవాడ దుర్గాఘాట్ వద్ద హారతుల ట్రయల్ రన్, 5 సెట్ల హారతులు ట్రయల్ రన్ పరిశీలించిన ఈవోకేఎస్ రామారావు. కూటమి సర్కార్ వైఫల్యంతోనే బెజవాడలో వరదలు, సర్కార్ కళ్లు మూసుకుపోవడంతోనే ఘోరం జరిగిందన్న సిపిఐ నేత కె రామకృష్ణ. పెద్దపల్లి జిల్లా శాస్త్రినగర్ గురుకుల స్కూల్లో విద్యార్థికి పాము కాటు, స్టూడెంట్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేత. కర్నూలు జిల్లా ఆదోని జనరల్ ఆసుపత్రి ముందు నర్సుల ఆందోళన, జియో నెంబర్ 115ను రద్దు చేసి రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్. వాతావరణంలో వచ్చిన అసహజ మార్పులతోనే ప్రకృతి విపత్తులు, ఏ సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలన్న ఎమ్మెల్సీ కోదండరాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, వర్గీకరణ అమలుపై సిఫార్సులు చేయడానికి మంత్రులతో కమిటీ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆంక్షలపై స్టే, విద్యుత్ బిడ్డింగ్లకు అనుమతించాలని ఆదేశం. తెలంగాణలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి, కేంద్రాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాసరావు. హైదరాబాద్ శివార్లో విదేశీ గోల్డ్ను తరలిస్తున్న కారు పట్టివేత, 2.94 కోట్ల విలువైన 4 కేజీల బంగారం స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం, ఎంఆర్ఓ ఆఫీసులోని పలు గ్రామాలకు సంబంధించి రెవెన్యూ పరిశీలించిన అధికారులు. మరోసారి నార్త్ కొరియా కవ్వింపు చర్యలు, తూర్పు సముద్రం వైపుగా మిసైల్స్ ప్రయోగం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు చేరిన దాయాదులు, రేపు ఫైనల్ బర్త్ కోసం పాకిస్తాన్తో భారత్ డి. బెంగళూరు రేవ్ పార్టీ ఛార్జ్షీట్పై స్పందించిన హేమ, పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లు ఛార్జ్షీట్లో ఉంది, దుష్ప్రచారం చేస్తున్న వారిపై లీగల్గా చర్యలు తీసుకుంటానన్న హేమ. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీపై ప్రభావం ఉండదంటున్నాయి ఐఎండీ.